డేను రేవతి. ప్రభుత్వం ఏర్పడి ముచ్చటగా 100 రోజులు కాకముందే పదవుల పందెరంపై కూటమిలో ముసలం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. నాటి నేటెడ్ పోస్టుల్లో ఎక్కువ వాటపై బీజేపీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. గెలిచిన స్థానాలతో సంబంధం లేకుండా నామినేటెడ్ పోస్టులను కోరుతుండటంతో తెలుగుదేశం ఇబ్బందుల్లో పడుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇరు పార్టీల మధ్య చర్చలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 230 వరకు కీలక నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు చంద్రబాబు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. కూటమిలో గెలిచిన స్థానాల ప్రతిపాదికన పదవులు పంపకాలు చేయాలని నిర్ణయించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మొత్తం పదవుల్లో బీజేపీకి 9 నుంచి 10% పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ పార్టీ గడిచిన ఎన్నికల్లో 8 శాసనసభ స్థానాలతో పాటు 4 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. జాతీయ స్థాయి పార్టీగా ఉన్న తమకు 1% పదవులు చాలవని, మరిన్ని ఎక్కువ కేటాయించాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలిసింది. దాదాపు 20 నుంచి 25% వరకు పదవులు తమకు ఇవ్వాలని, అందులో అత్యంత కీలకమైన తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ పదవి కూడా ఉండాలని చెబుతున్నట్లు సమాచారం. 5 ఏళ్లుగా పదవులపై ఆశలు పెంచుకున్న తెలుగు తమ్ముళ్ళు నేతలకు ఈసారి ఎక్కువ పదవులు ఇవ్వాల్సి వస్తుందన్న భావాన్ని చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. జనసేన బీజేపీకి కలిపి 40% పదవులు ఇచ్చేస్తే ఇక తెలుగుదేశానికి కేవలం 140 పదవులు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ ఒత్తిళ్లకు తల వంచకూడదని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాదు కూడదు అనుకుంటే మరో మెలికకు ఆయన సిద్ధమవుతున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో కూడా వేల సంఖ్యలోనే నామినేటెడ్ పదవులు ఉంటాయి. రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువగా పదవులు ఇవ్వాల్సి వస్తే కేంద్ర పదవుల్లో కూడా తమకు 1% ఇవ్వాలన్న ప్రతిపాదనను సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీజేపీ నేతలకు ఆయన సూచన ప్రాయంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు చర్చించేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది. ఇది ఇవాల్టి న్యూస్, చూస్తూనే ఉండండి టీ10.